हाय फ्रेंड्स, वेलकम टू नेचुरल मेकर्स। ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మంచి పబ్లిసిటీ లేక రైట్ టైంలో రిలీజ్ కాక ఆడలేకపోయినాయి. కానీ పబ్లిసిటీ ఉండి ప్రమోట్ కాని చేసి ఉంటే ఒక రేంజ్లో ఆడే సినిమాలు ఇవి. అంత కంటెంట్ ఉన్న స్టోరీస్ ఆ సినిమాలు ఇప్పుడు మీకోసం టాప్ 9 మూవీస్గా మీ ముందు తీసుకొచ్చాను. వెల్కమ్ టు నేచురల్ మేకర్స్. నెంబర్ 1 బెల్ బాటమ్ మూవీ. ఈ మూవీని 1985లో జరిగిన కథ ద్వారా మలయాళం నుండి రీమేక్ చేసి తీసిన సినిమా ఇది. మంచి డిటెక్టివ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ మూవీ ప్రేక్షకులను 2 గంటల పాటు కదలనివ్వకుండా కథ మలుపులు తిరుగుతూ ఉంటుంది. సినిమాలో చివరకు మన మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఉంటుంది. సినిమా మాత్రం సూపర్గా ఉంటుంది. కథ విషయానికి వస్తే, హీరో దివాకరన్కు డిటెక్టివ్ కావాలని చిన్నప్పటి నుండి కోరిక. దాంతో ఆయన డిటెక్టివ్కి సంబంధించిన పుస్తకాలు చదువుతూ సినిమాలు చూస్తూ ఉండేవాడు. తన తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్. తనలాగే తన కొడుకు కూడా కానిస్టేబుల్ కావాలని ఆయన రికమెండేషన్ మీద ఆ స్టేషన్లో ఉద్యోగం ఇప్పిస్తాడు. దివాకరన్ స్టేషన్లో చిన్న కేసు సాల్వ్ చేయడం వలన అక్కడే ఉండే పోలీస్ ఆ స్టేషన్లో రాబర్ చేయబడిన డబ్బును లాకర్లో దాస్తాడు. తెల్లవారేసరికి కోర్టులో సబ్మిట్ చేయాలని, కానీ ఆ డబ్బు దొంగతనం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆ పోలీస్ అధికారి ఆ కేసును దివాకరన్కు అన్అఫీషియల్గా అప్పచెప్తాడు. అలా దివాకరన్ డిటెక్టివ్గా మారతాడు. ఇందులో కొన్ని దొంగతనాలు జరుగుతాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. అవి మాత్రం ఊహించని క్యారెక్టర్లు దొంగతనం చేస్తారు. అంత బాగా తీశారు డైరెక్టర్ జయతీర్థ గారు. చాలా బాగా తీశారు ఈ మూవీని. ఈ మూవీని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని. నెంబర్ 2 ప్లేబ్యాక్ సినిమా. ఈ సినిమా ఒక డిఫరెంట్ యాంగిల్లో తీశారు. ఈ సినిమా ఒక మంచి థ్రిల్లర్ ఫ్యాంటసీ మూవీ. ఇందులో హీరో దినేష్ తేజ్, హీరోయిన్ అనన్య నాగల్ల నటించారు. ఈ ప్లేబ్యాక్ మూవీ కథ డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగా తీశారు ఈ సినిమాను. మనకు టైం మిషన్కి సంబంధించిన సినిమాలు చాలా వచ్చాయి, కానీ ఇది కొద్దిగా వెరైటీగా జనరేషన్ గ్యాప్కు మరొక జనరేషన్ గ్యాప్కు ఒక ఇద్దరు స్టోరీ నడుస్తుంది ఈ సినిమాలో. ఈ మూవీని హరిప్రద జక్కా గారు డైరెక్ట్ చేశారు. కథపరంగా చూస్తే, హీరోయిన్ ఇంట్లో ఒకరోజు వర్షం కారణంగా కరెంట్ పోతుంది. వాళ్ళ నాన్నగారు కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేయమనగా హీరోయిన్ చేస్తుంది. ఆ ఫోన్ కరెంట్ ఆఫీస్కు వెళ్లకుండా హీరో ఫోన్కు కనెక్ట్ అవుతుంది. ఇలా ఎన్నిసార్లు చేసినా అలానే జరుగుతుంది. ఒకసారి హీరో అతని ఫ్రెండ్కు ఫోన్ గురించి డిస్కషన్ వస్తుంది. ఈ ఫోన్ బిల్లు కటక 26 సంవత్సరాలు అవుతుందని ఫ్రెండు హీరోకి చెప్తాడు. అలా హీరో షాక్ అవుతాడు. ఇలా ఊహించని ట్విస్టులు ఎన్నో ఉంటాయి ఈ స్టోరీలో. ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా కొత్త ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేశారు. నెంబర్ 3 కపటదారి. ఈ సినిమా సుమంత్ కెరీర్లో ఒక మంచి బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాలో హీరో సుమంత్కు క్రైమ్ బ్రాంచ్లో ఉద్యోగం చేయాలని కోరిక ఉంటుంది. కానీ ఆయన ట్రాఫిక్లో ఎస్ఐగా పోస్టింగ్ వస్తుంది. అలా ట్రాఫిక్ ఎస్ఐగా పనిచేస్తుంటాడు హీరో సుమంత్. ఒకరోజు రోడ్డు పక్కన మెట్రో పిల్లర్కి సంబంధించిన పనులు జరుగుతుంటాయి. అందులో మనిషికి సంబంధించిన పుర్రెలు దొరుకుతాయి. ఇవి దాదాపుగా 40 సంవత్సరాల పైగా సంబంధించినవని తెలుస్తుంది. ఆ విషయం మీడియాలో రాగా అక్కడ లోకల్ పోలీసు వచ్చి చూసి నార్మల్గా ఎంక్వైరీ చేసి వెళ్తారు. ఈ విషయం మీద హీరో ఎంక్వైరీ కోసం అని మెట్రో పనుల వద్దకు వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకోగా అది మర్డర్ అని తెలుస్తుంది. ఇలా మరొక రోజు వెళ్ళగా అక్కడికి ఒక మనిషి వచ్చి హీరో కంటే ముందే ఏదో అక్కడ నుండి పట్టుకొని వెళ్తాడు. ఇలా ఆ విషయంలో ఎన్నో ట్విస్టులు, మరెన్నో సంఘటనలు జరుగుతుంటాయి. ఓవరాల్గా సినిమా మాత్రం ఒక మంచి బెస్ట్ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమాను చూసి పక్కా ఎంజాయ్ చేస్తారు మీరు. నెంబర్ 4 రాగాల 24 గంటలు. ఈ సినిమా మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. ఇందులో హీరో సత్యదేవ్, హీరోయిన్ ఈశారెప్ప, పోలీస్ ఆఫీసర్గా శ్రీకాంత్ గారు చాలా బాగా నటించారు. ఎవరికి వారు యాక్టింగ్ అయితే సూపర్గా చేశారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా అటెంప్ట్ చేశారని చెప్పవచ్చు. స్టోరీ విషయానికి వస్తే, సత్యదేవ్ మంచి ఫోటోగ్రాఫర్, మోడలింగ్లో ఈవెంట్స్ చేస్తుంటాడు. హీరోయిన్ ఈశారెబ్బను పెళ్లి చేసుకుంటాడు.
అనుకోకుండా ఒకరోజు హీరో సత్యదేవ్ చనిపోతాడు. ఆ సమయానికి జైలు నుంచి పారిపోయి వచ్చిన ముగ్గురు ఖైదీలు ఆ ఇంట్లోకి వస్తారు. హీరోయిన్ని బెదిరిస్తారు. మా గురించి పోలీసులు వెతుకుతున్నారు, నువ్వు కానీ చెప్తే నిన్ను చంపేస్తాం అని అంటారు. ఇంతకు హీరో సత్యదేవ్ను ఎవరు చంపారు అనేది ట్విస్ట్. ఇలా చాలా ట్విస్ట్ల మధ్య స్టోరీ రన్ అవుతుంది. చాలా ఎంటర్టైన్మెంట్గా అద్భుతంగా ఈ సినిమా రన్ అవుతుంది. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. నెంబర్ 5 నెపోలియన్. ఈ సినిమాను ఆనంద్ రవి గారు రైటర్గా ప్రూవ్ చేసుకొని ఆ తర్వాత సొంతంగా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మంచి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. ఒకే రోజు థియేటర్స్లో చిన్న సినిమాలు వరుసగా రిలీజ్ అయిన సందర్భంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది ఈ నెపోలియన్. అంత బాగుంటుంది ఈ సినిమా. కథ విషయానికి వస్తే, హీరో ఒకరోజు పోలీస్ స్టేషన్కు వచ్చి విచిత్రమైన సంఘటన చెప్తాడు. అదేమిటి అంటే తన నీడ పోయిందని. పోలీస్ స్టేషన్లో అందరు షాక్ అవుతారు. నిజమేనా అని సేయ్ గారు ఎండలో ఉంచి టెస్ట్ చేస్తారు. అందరు షాక్ అవుతారు, నిజంగానే నీడ ఉండదు. అక్కడ మీడియా అతన్ని చూసి టీవీలో టెలికాస్ట్ చేస్తారు. ఇలా అందరికి తెలుస్తుంది. కొద్దిసేపు పడుకొని లేస్తాడు. లేవగానే మీడియా వాళ్ళందరూ వచ్చి ఉంటారు. అక్కడ స్టేషన్ వద్ద ఏమైంది అని అడగ్గా అతను, దేవుడు నా కళ్ళలోకి వచ్చి పలానా తేదీలో జరిగిన యాక్సిడెంట్ను, అది యాక్సిడెంట్ కాదు అని, అది మర్డర్ అని చెప్తాడు. అది తెలుసుకున్న సీఐ ఎంక్వైరీ చేయగా అది మర్డర్ అని తెలుస్తుంది. ఇలా మంచి ట్విస్ట్లతో సినిమా నడుస్తుంది. ఈ మూవీని అయితే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 6 వలయం. ఈ సినిమా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామాటిక్ మూవీ అని చెప్పవచ్చు. ఈ సినిమా దురదృష్టమేమో కానీ పబ్లిసిటీ లేక ఆడలేకపోయింది. ఈ మూవీ సూపర్గా ఉంటుంది. ఈ మూవీ ఇందులో అందరూ కొత్తవారే, హీరో హీరోయిన్ సైడ్ క్యారెక్టర్లు. అయినప్పటికీ సూపర్గా యాక్టింగ్ చేశారు అందరు. డైరెక్టర్ రమేష్ కడముల దీన్ని తెరకెక్కించారు. మ్యూజిక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులో ఒక సాంగ్ ఉంటుంది, చాలా ఎక్స్ట్రాఆర్డినరీగా ఉంటుంది ఆ సాంగ్. ఓవరాల్గా కథ విషయానికి వస్తే, హీరోకి కొత్తగా పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన కొన్ని రోజులకు హీరోయిన్ మిస్సింగ్ అవుతుంది. అక్కడ నుండి సినిమా ఒక లెవెల్లో నడుస్తుంది. దీనికి ఒక స్టార్తో తీస్తే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అయి ఉండేది. అంత బాగుంటుంది ఈ సినిమా. ఓవరాల్గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. నెంబర్ 7 హిట్. ఈ సినిమా క్రైమ్ స్టోరీకి సంబంధించిన సినిమా. ఇందులో ఫలక్నామ దాస్ సినిమా ఫేమ్, విశ్వక్సేన్ హీరోగా, హీరోయిన్గా రుహాని శర్మ నటించారు. ఈ సినిమాలో కొత్త లుక్తో పోలీస్ ఆఫీసర్గా విశ్వక్సేన్ కనిపిస్తాడు. విశ్వక్సేన్ డిఫరెంట్గా ఒక మంచి క్రైమ్ జోన్కు సంబంధించిన స్టోరీని ఎంచుకున్నాడు. ఇది ఒక సాహసం అని చెప్పొచ్చు. కథ విషయానికి వస్తే, ఒక ఏరియాలో మర్డర్ జరిగిందని హీరోకి ఫోన్ వస్తుంది. క్రైమ్ స్పాట్ నుండి తెచ్చిన ఎవిడెన్స్ను ఫోరెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేయగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపిల్స్ దొరుకుతాయి. కథ ఊహించని మలుపులు తిరుగుతూ ఉంటుంది. సినిమా మాత్రం బాగుంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంత బాగా డైరెక్ట్ చేశారు డైరెక్టర్ శైలేజ్ కొలను. సినిమా ఓవరాల్గా సూపర్గా ఉంటుంది. నెంబర్ 8 కల్కి. ఈ సినిమా హీరో రాజశేఖర్ కెరీర్లో మంచి ఒక మైథలాజికల్ మూవీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా 2019 రిలీజ్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఎలా అంటే, ఈ సినిమా చూస్తుంటే కథ ఎక్కడి నుండి ఎటు వెళ్తుందో ఊహించలేం. అంత బాగుంటుంది. కథ విషయానికి వస్తే, నర్సప్ప అనే వ్యక్తి కొల్లాపూర్కు ఎమ్మెల్యేగా ఉంటాడు. ఈ ఊరుకు చాలా చరిత్ర కలిగిన ఊరు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎమ్మెల్యే తమ్ముడు ఊర్లోని ప్రజలతో మంచిగా సంబంధాలు కలిగి ప్రేమగా అందరి అభిమానంగా ఉంటాడు. సడన్గా ఎమ్మెల్యే తమ్ముడు మర్డర్ అవుతాడు. అప్పుడు ఆ మర్డర్ ఎవరు చేశారు అనే ఎంక్వైరీకి మన హీరో రాజశేఖర్ స్పెషల్ ఆఫీసర్గా ఆ ఊరికి వస్తాడు. అక్కడ నుండి కథ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం ఒక డ్రీమ్లోకి వెళ్తాం. అంత బాగుంటుంది సినిమా. ఓవరాల్గా మంచి క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ అని చెప్పొచ్చు.
నెంబర్ 9 అసురా. ఈ సినిమాను చూస్తే నారా రోహిత్ గారు మంచి కథ ఒక డిఫరెంట్ రోల్లో ఎంచుకున్నాడని అనిపిస్తుంది. అంతలా ఉంటుంది ఈ మూవీ. డైరెక్టర్ కృష్ణ విజయ్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 2015 జూన్ 5న రిలీజ్ అయింది. కథ విషయానికి వస్తే హీరో జైల్ ఆఫీసర్, అన్యాయం చేసినోడికి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాడు. వాడు ఎంత ఉన్నోడైనా లేనోడైనా ఈయన సిన్సాట్కి డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులే భయపడతారు. అంతలా ఉంటాడు నారా రోహిత్ గారు. ఒకరోజు చార్లెస్ అనే పేరు మోసిన ఖైదీ వస్తాడు జైలుకు. ఉరిశిక్ష పడుతుంది అతనికి. చార్లెస్ ఎలాగైనా జైలు నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. హీరో దాన్ని పేల్చేస్తూ ఉంటాడు. ఇలా కథ సాగుతుంది. చిన్న చిన్న చిక్కులు సంఘటనలతో ఈ సినిమా సాగుతుంది. ఓవరాల్గా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని మనం పేర్కొనవచ్చు.